హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా బొమ్మరదోలు ఇంటికి వచ్చిన జామకాయలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయి జామ చెట్టు. పైన ఉన్నాయి కనిపిస్తలేవు, కానీ చాలా వేసినాయి జామకాయలు. రాజారంలో అనమాట కొన్ని చింతవలకాయలు అయితే తెంపినాం. చింతవలకాయ చెట్టు జామకాయలు చూడండి ఎలా ఉన్నాయి. పట్టాని జామకాయలు ఉన్నాయి. తిప్పుదామంటే అంతలో పైకునే బాగా షార్ట్ ఉన్నాయి. అవి రెండు తెంపాల, తెంపడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ జామ చెట్టు ఉంది, ఇక్కడ కుక్క ఉన్నది. మళ్ళా ఏమంటలేదు, మంచిగా బొక్కల కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ జామ చెట్టు ఉంది, మెట్లపై చెప్తే దాని వెనకాల ఉంది. అది కూడా మస్తు కాయలు కాసింది. చూడండి సొరకాయ ఎంత పెద్దగా ఉంది. సొరకాయ అనిపిస్తుంది, సొరకాయ అనిపిస్తుంది కదా. సొరకాయ వైట్ కలర్లో కనిపిస్తుంది. మా పొట్టోడైతే అక్కడ మొత్తం ఫోన్ చూస్తాడు అనమాట. అలా పడుకున్నాడు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా పట్టించుకో చూడు, కింద పడిపోయినా పొట్టి చూపిస్తూ చూపిస్తాడు అనమాట. ఏం చేస్తాను తింటారు ఆడియన్స్, ఏం పొందుతాను చెప్పడాట మాట్లాడదా. ఆయనకి ఏంటంటే ఫోన్ ఉంటే సరిపోతుంది, ఫోన్ తీసుకుని ఆయనకి ఏడుతాడు అనమాట. ఏడుస్తాడు ఫోన్ కనుక అతను ఏడుతాడు. ఫోన్ ఉంటే ఏమన్నాడు, ఫోన్ ఇస్తాడు. ఓ వామ్ కుక్క వాడిని అందుకో, వాడిని పిక్కల్ది దాస్తుంది అన్నమాట. అత్తా పేడపిల్లికి, పేడపిల్లికి అత్తావా పద అత్తమ్మ పోతాను. అరే పోతాను, మేము బాయ్ బాయ్ పోతాను. రావా నువ్వు, రావా ఇంటికాడే ఉంటాడా, విడిపోతాను ఇక.